మన మైండ్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. మాంక్ మైండ్ అనేసి అన్నాము. మాంక్ మైండ్ ఎందుకు? మాంక్ మైండ్ అంటే మన ఐడియల్ సెల్ఫ్. మనం స్టార్ట్ అయింది కూడా మనం ఎలా ఉంటే మనం నచ్చుతాము, మనం అందరికంటే బెస్ట్ పర్సనాలిటీ, మనం ఎందుకు కాకూడదు అనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాము. దానిని మనకి తెలుసు, మన అందరికి తెలుసు, వేరే కొత్తగా పుస్తకాలు చదవన అవసరం లేదు. ఏమిటి అని అంటే, తెలిసిన సత్యం ఏంటంటే, అవర్ మైండ్స్ కెన్ ఐదర్ ఎలివేట్ అస్ ఆర్ పుల్ అస్ డౌన్. మీరు ఉన్నతంగా ఉండాలి అని అంటే దానికి వెనకాల భూమిక, వెనకాల చేసే పని చేసేది మన మైండే. మీరు అధఃపాతాళంలోకి పడిపోవాలి అని అంటే అది చేసేది మన మైండే. మన ఉన్నతికి కారణం మన మైండే. అందరూ జీవిస్తున్నారు, నేను అందరిలానే జీవించాలి అని అనుకోవడం కూడా మన మైండే. నేను ఉన్నతంగా జీవించాలి అని అని చెప్పేది మన మైండే, మీ ఆలోచనే. నేను డబ్బులు ఎక్కువ సంపాదించాలి అని చెప్పేది మీ మీ మైండే. నేను ఈరోజు రెస్ట్ తీసుకుంటాను, నాకు చిరాకేస్తోంది, నేను గొడవ పెట్టుకుంటాను అని చెప్పేది మీ మైండే. ఏది చెప్పినా మన మైండే. మనము ఉన్నతంగా ఉండాలి అని అనుకున్నప్పుడు, మనం ఉన్నతంగా మన మైండ్ ని తయారు చేయాలి అని అనుకున్నప్పుడు, మన ఐడియల్ మైండ్, మన ఐడియల్ గా ఉండేది మాంక్ మైండ్ అని అనుకుంటున్నాం. అంటే సాధువులాగా ఆలోచించే మైండ్ గల వ్యక్తిత్వం. అంటే అది ఐడియల్ మైండ్. దానికి మాంక్ అనేసి ఇంకా వేరేది ఏది మనకి సరిగ్గా తెలియడం లేదు కాబట్టి ఐడియల్ మైండ్ అనే దాన్ని సాధువు యొక్క మైండ్ తో పోల్చాం. సాధు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించాలి అని అనుకున్నాం. సాధువులాగా జీవించాల్సిన అవసరం లేదు అని కూడా అనుకున్నాం లాస్ట్ క్లాసెస్ లో. దానికి కాంట్రాస్ట్ గా మంకీ మైండ్ అనేసి ఒకంత ఎక్కువే, అంటే దాన్ని పోలిక చేసేటప్పుడు ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు, మామూలు మైండ్, మామూలు సగటు మనిషి ఎలా ఆలోచిస్తాడు అనే దానిని మనం మంకీ మైండ్ అని అంటున్నాం. మంకీ మైండ్ అంటే కోతి మనసు. ఎందుకు అంటే మనకి ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా ఉంటాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన మీద జంప్ చేస్తూ ఉంటాం కాబట్టి అది అలంకారాల్లో ఉత్ప్రేక్ష అలంకారమైనా సరే, అంటే చాలా ఎక్కువ వివరిస్తున్నా సరే దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే, అంటే ఉన్నదానికంటే ఎక్కువ వివరిస్తున్నా గానీ మంకీ మైండ్ అని చెప్తున్నాం. సో మాంక్ మైండ్ ఏంటి, మంకీ మైండ్ ఏంటి, ఇప్పుడు మనకి క్లియర్ గా అర్థమైంది. మాంక్ మైండ్ ఏంటి అని అంటే ఐడియల్ గా ఉండవలసిన మైండ్, సాధువులాగా ఆలోచించవలసిన మైండ్. మన ఐడియల్, మన బెస్ట్ పర్సనాలిటీ అవ్వాలి అని అంటే మనకి ఏం కావాలి అనే దాని గురించి ఆలోచించేగా వచ్చిన మైండ్ ని మాంక్ మైండ్ అని అంటున్నాం. ఈ డెఫినిషన్స్ అన్ని ముందు ఎందుకు చెప్తున్నాము అని అంటే, లిటరల్ మీనింగ్ తీసుకుంటే బహుశా మనం పప్పులో కాలేస్తామేమో, అందుకని దీన్ని కొంచెం ఎక్కువ వివరించి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మాంక్ మైండ్ అని అంటే మన బెస్ట్ సెల్ఫ్ గురించి వచ్చిన మైండ్. మంకీ మైండ్ అని అంటే మామూలుగా మనసు ఒక కోతి అని అంటాం కదా, ఆ కోతి మనసు ని డిఫైన్ చేయడానికి మనము మామూలుగా ఉన్న మైండ్. మనం రెండింటిని కాంట్రాస్ట్ తీసుకురావాలి కాబట్టి, రెండింటికి డిఫరెన్స్ తీసుకురావాలి కాబట్టి దాన్ని ఒకంత ఎక్కువ చేసి దీన్ని కొంత తక్కువ చేసి మంకీ మైండ్ అంటున్నాం, దాన్ని మాంక్ మైండ్ అని అంటున్నాం. రైట్, ఇది క్లారిటీ ఉంటే మనము చెప్పేదంతా అర్థమవుతుంది. ఈ విషయం క్లారిటీగా తెలుసుకుంటే ఇప్పటి వరకు చెప్పిన విషయాన్ని మనము ఈ రోజు చెప్పుకునే క్లాస్ క్లియర్ గా అర్థమవుతుంది. మనకి తెలుసు, అగైన్ ఐ ఆమ్ ట్రైయింగ్ టు టెల్ యూ, మనకి తెలుసు ఏంటని అంటే మనము ఉన్నతంగా ఎదిగిన లేకపోతే ఏదో వ్యసనాలకి లోనైపోయి మనం చాలా అధపాతాలను ఉన్న దానికి కారణం మన మైండే, మన ఆలోచన తీరే.
సో ఇప్పుడు ఈ టాపిక్ కి వద్దాం. ఈ రోజు టాపిక్ మాంక్ మైండ్ మంకీ మైండ్ కి డిఫరెన్సెస్ చూద్దాము అని అనుకున్నాము. ఆ తర్వాత మనము మన కంక్లూజన్ దిశగా బయలుదేరదాం. ఈ రోజున మామూలు సగటు మనిషి, మనం ఇక్కడ క్లాసుకి రాలేదు అని అనుకోండి, మామూలు మనల్ని చూసుకుంటున్నాం అని అనుకోండి, లేకపోతే మామూలు సగటు వ్యక్తి, సరాసరి ఎవరో బయట వ్యక్తి ఎవరో ఎలా ఉంటారు? వీఆర్ ఆల్ టుడే వీఆర్ ఆల్ సఫరింగ్ విత్ సమ్ మెంటల్ డిజార్డర్స్. అంటే డిజార్డర్స్ అనేది కూడా ఎక్స్ట్రీమ్ అనుకోండి, అయినా సరే మనము సగటు వ్యక్తిని తీసుకుంటే, మనము అంతకు ముందు ఎలా ఉండేవాళ్ళము అనేది తీసుకుంటే, వి ఆల్ స్ట్రగుల్ విత్ ఓవర్ థింకింగ్. మనం ఇంత ఆలోచించాల్సింది, ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నాం, కొంచెం ఆలోచించాల్సిన విషయాలని మనం చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాం. వీఆర్ ఓవర్ థింకింగ్, వీఆర్ ప్రోక్రాస్టినేటింగ్ అండ్ వీ హ్యావ్ గాట్ యాంగ్జైటీ. అలా ఏమైపోద్దు, రేపు ఏమైపోతుందో అమ్మో భయపడిపోవడము, లేకపోతే ఈ ఎగ్జామ్ పాస్ అవుతానా లేదా, ఇది ఇలా జరుగుతుందా లేదా, నాకు డబ్బులు వస్తాయా లేదా. వి ఆల్ ఓవర్ థింక్. మనం అసలు ఆలోచించే ఆలోచనలు ఒకసారి మూడవ వ్యక్తి లాగా ఆలోచించి చూడండి. మనకి సరిగ్గా మనం ఆలోచిస్తున్నామా లేదా తెలుస్తుంది. మనము గత వారం రోజులుగా ఏదో ఒక విషయం గురించి తెగ గాబరా పడిపోతూ ఉండుంటాం, వర్రీ అయిపోతూ ఉంటాం, చాలా ఆలోచిస్తూ ఉండి ఉంటాం. మనము ఆలోచన ఆలోచించేటప్పుడు మనకు తెలియకుండానే మన బీపీ లేకపోతే మన టెన్షన్ ఎక్కువైపోయి అన్నెసెసరీగా మనము ఒత్తిడికి గురి అయి ఉంటాం. అది ఈ వారము లేకపోతే వారం రోజుల క్రితమో లేకపోతే నెల రోజుల క్రితమో ఏ విషయం గురించి అయితే మనం ఆలోచిస్తున్నామో, ఏ సమస్యనైతే మనం భూతద్దంలో పెట్టి చూసామో, అది బహుశా ఈ ఈ సందర్భంలో ఈ రోజున క్రితం రోజుల కంటే ఈ రోజున దానికి అసలు వాల్యూ ఉండనే ఉండదు. కానీ మనము బహుశా మనం దాన్ని ఎక్కువ ఆలోచించి మనం ఏం చేసామంటే దాన్ని పెద్దదిగా చేసుకుని, అలా అయితే ఏమైపోతుందో, ఇలా అయితే ఏమైపోతుందో, ఇలా జరగకూడదు అనేసి అనుకుంటూ ఏమో మనకి మనం అనుకుంటూ మనం కాలాన్ని వెళ్ళదీశాం. సరిగ్గా మనము ఆ సమస్యని హ్యాండిల్ చెయ్యలేదు అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. ఆ సమస్యని మనము ఓవర్ థింక్ చేశాం. ఆ సమస్య గురించి లేకపోతే మనం ఏదైనా సాల్వ్ చేయాల్సిన విషయం ఏదైనా ఉందనుకోండి, దాన్ని మనం పోస్ట్ పోన్ చేసాం, ప్రోక్రాస్టినేట్ చేసాం. అండ్ ఊరికి చాలా చిన్న విషయాలకే గాబరా పడిపోయి ఉంటాం. మనం క్రితం నెల క్రితమో వారం క్రితమో ఇలా ఉండుంటాం. బహుశా ఇప్పుడు కూడా కొన్ని విషయాల గురించి మనం యాంగ్జైటీకి లోనవుతూ ఉండుంటాం. మనము కొన్ని విషయాలని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం, కొన్ని విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అది మన మైండ్ ద్వారానే, మనం ఇందాక అనుకున్నాం, మనం ఉన్నతంగా ఎదగాలన్నా మన మైండే, మనం అధఃపాతాళంలోకి పడిపోవాలన్నా మన మైండే, మనం ఉన్నతంగా ఎదగాలి అని ఆలంబనగా చేసుకోవలసిన మైండ్ని, మళ్ళీ చెప్తున్నా, మనం ఉన్నతంగా ఎదగాలి అని ఆలంబనగా చేసుకోవలసిన మన మైండ్ని మనం ఓవర్ థింకింగ్ చేస్తూనో, లేకపోతే యాంగ్జైటీ పడుతూనో, వర్రీ అవుతూనో, టెన్షన్ పడుతూనో, దాన్ని ఆ మైండ్ ని అలా పనిలో పెట్టేస్తే మీరు ఉన్నతంగా ఎప్పుడు ఎదుగుతారు? ఆర్ వి గెటింగ్ ఇట్? ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ మెనీ పీపుల్. అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. మనకు అర్థమవుతుంది కదండి. అయ్యా థ్యాంక్ యూ. సో ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నాము అని అంటే, ఇది మంకీ మైండ్ చేస్తున్న పని. మనకి ఏదో ఒక పని కల్పించాలి అని అనుకుని మనం ఈరోజు ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటాము. కానీ బహుశా
మనకి మన మంకీ మైండ్ పిచ్చి పనులు చెప్పేస్తుంది. మైండ్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటది. ఏదో ఒక విషయాన్ని గురించి ఓవర్ థింక్ చేస్తోంది, లేకపోతే యాంగ్జైటీకి గురి అయ్యేలాగా మనల్ని చేస్తోంది. అండ్ దిస్ మంకీ మైండ్ స్విచ్చెస్ ఎయిమ్లెస్లీ ఫ్రమ్ థాట్ టు థాట్, ఒక థాట్ నుంచి ఇంకో థాట్ కి ఎయిమ్లెస్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఒక ఛాలెంజ్ టు ఛాలెంజ్, ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచనకి, ఇంకొక ఛాలెంజ్ నుంచి ఇంకో ఛాలెంజ్ కి. అండ్ ఒక ఛాలెంజ్ అంటే మనకున్న సమస్యలని ముందేసుకొని ఒక్కొక్కటి 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 మంకీ మైండ్ ఒక్కొక్కటి ఛాలెంజెస్ మనకున్న సమస్యలను ఏకరువు పెడుతుంది. మనకు ఇదిగో నాకు నీకు ఇది బాగోలేదు అనేసి మన మంకీ మైండ్ చెప్తా ఉంటది. సో దాన్ని సాల్వ్ చేయాలన్న ఉద్దేశం కాదు, మనకి నీ భయపెట్టడం దాని ఉద్దేశం, మనని వర్రీ చేయడం దాని ఉద్దేశం. వర్రీ అవ్వకుండా దానిని సాల్వ్ చేస్తూ ఉంటే అది మంకీ మైండ్ కాదు, మంచి మైండే, మామూలు మైండే, అది బహుశా మాంక్ మైండ్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా వరకు మనం ఏం చేస్తాము అని అంటే ఒక థాట్ నుంచి ఇంకో థాట్ కి ఎలా వెళ్తున్నాము, ఒక ఛాలెంజ్ నుంచి ఇంకో ఛాలెంజ్ కి వెళ్తా ఉంటాం. అరే నాకు ఈ రోజున 20-30 వేలు అప్పు ఉంది అని మొదట, తర్వాత ఈ రోజు ఇంట్లో సామాన్లు ఇంకో 4 కొనాలి అని, తర్వాత ఇదిగో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది ఆఫీసులో ప్రెజెంటేషన్ చేయాలి అని, లేకపోతే పిల్లలకి ఈ కూర వండి పెట్టాలి అని, చిన్నవాడికి బాగోలేదు అనేసి ఒక ఒక సమస్య నుంచి ఇంకో సమస్య మీదకి, కోతి గనక ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి వెళ్ళినట్లు ఒక సమస్య మీద నుంచి ఇంకో సమస్య మీదకి వెళ్తుంది మన మంకీ మైండ్. యాక్చువల్లీ దాన్ని కూర్చుని సాల్వ్ చేసే ఉద్దేశం తనకి లేదు మన మైండ్ కి. అర్థమవుతుందా అండి? ఆర్ వి ఆల్ ఫేసింగ్ లైక్ దిస్? మనం అందరం ఇలానే ఉంటామా? అందరం ఇట్లానే ఉంటాం కదా, చాలా మంది ఇలానే ఉంటాం. అలా కాకుండా ఎయిమ్లెస్ గా తిరగకుండా, ఛాలెంజ్ నుంచి ఛాలెంజ్కి వెళ్ళకుండా, థాట్ నుంచి థాట్ కి వెళ్ళకుండా, ఏదైనా కూర్చుని పూనుకొని దాన్ని సాల్వ్ చెయ్యాలి అని చెప్పేది మాంక్ మైండ్. దాన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఊరికూరికే సమస్యలను ఏడ్చి పెడబొబ్బలు పెడితే ఏమొస్తుంది? సమస్యలకి సమాధానం కదా కావాల్సింది. సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు అని మొన్న మనం క్లాస్ లో చెప్పుకున్నాం, ఈ రోజు పొద్దున్నే కూడా రివిజన్ చేసుకున్నాం. మనం దానికి కావాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు డిగ్ టు ద రూట్ ఆఫ్ ది ప్రాబ్లం. మాంక్ మైండ్ చేసేది ఏంటంటే, డిగ్గింగ్ టు ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఏదైనా మనకి సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు అని అనుకున్నాం గాని, కాళ్ళు తడవకుండా సముద్రాలను దాటొచ్చేమో కానీ, కళ్ళు తడవకుండా జీవన సముద్రాన్ని దాటలేము అనేసి అన్నట్లు, ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు ఉంటాయి, కానీ సమస్యలను మనము ఎలా అయితే సాల్వ్ చేస్తాము అనే దాన్ని బట్టి మీ మానసిక పరిపక్వత తెలుస్తుంది. మనం మానసికంగా పరిపక్వత సాధిస్తే మనం మాంక్ మైండ్ వైపుకి పయనిస్తున్నట్లు. సో బిలీఫ్ లేకపోవడం వల్ల కదా మనం మాట్లాడదాం, క్వశ్చన్స్ మనం తీసుకుందాం. బిలీఫ్ గురించి కూడా మనం చెప్తాం, మాట్లాడుకుందాం. సో మనకి ఏంటంటే సమస్యలని ఇంకొక విషయం, ఒక సమస్య చూస్తూ ఉంటే రెండవ సమస్య కూడా వచ్చి చేస్తుంది. మనం సమస్యల్ని మాత్రమే వింటున్నాము అని అనుకుంటే ఈ కోతి ఎయిమ్లెస్ గా తిరుగుతుంది. మీరు ఎప్పుడైనా కోతిని చూసారనుకోండి, మన ఇళ్లలో అప్పుడప్పుడు వస్తాయి, అది వచ్చేసి చక్కగా ఒక పండుని తినడము, లేకపోతే
తనకి కావలసిన విషయాన్ని తీసుకుని వెళ్ళిపోవడమో కాదు. అది కోతి తను చెడడమే కాకుండా వనమల్లా చేరుస్తుంది, పక్కన వాళ్ళని అందరినీ కూడా ఒక చోట నుంచి ఒక దాన్ని తినేదానికంటే పాడు చేసేవి ఎక్కువ ఉంటాయి. అలాగే మన మనసు కూడా ఒక విషయం మీద ఆలోచించకుండా ఒక విషయం ఆలోచించే లోపల అరే నీకు ఇంతకంటే పెద్ద సమస్య ఇంకోటి ఉంది అనేసి గుర్తు తెస్తుంది. ఇంతకంటే ఇంకో సమస్య ఉందని ఇంకో విషయాన్ని గుర్తు తెస్తుంది. మన మన మనసు మన మైండ్ రెండింటిని మనం కలిపి వాడుతున్నాము, కానీ మనం డీటెయిల్డ్ గా చెప్పుకోలేకపోతున్నాము. కానీ మనము ఒక సమస్యను సాల్వ్ చేసేంతలో మనకి 4-5 సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏంటి తర్వాత అవి చిన్న సమస్యలైనా అన్ని కలిపి ఎలాగైతే 10 చీపురు పుల్లలని, ఈ చీపురు పుల్లలు మామూలుగా ఒక్కొక్కటి అయితే మనం విరవగలం, 10-15 చీపురు పిల్లలు కలిసి ఉంటే మనం ఎలా అయితే వాటిని విరచలేము, అన్ని సమస్యలు ఒకేసారి మనకు వచ్చేసినట్లు వచ్చేసి మనము ఈ యాంగ్జైటీ వల్ల డిప్రెషన్ కి వెళ్ళిపోతాము. డిప్రెషన్ వల్ల ఇంకా డిఫరెంట్ స్టైల్లోకి వెళ్ళిపోతుంది. మనకి మనకు చుట్టూ మన లైఫ్ అంటే మనము ఎంజాయ్ చెయ్యలేని ఒక ఏదో వెళ్ళదీస్తున్నట్లుగా చేయవలసిన సందర్భాలు ఏర్పడతాయి. ఒక సమస్య గురించి లోతుగా వెళ్ళి ఆలోచించి దానిని పరిష్కరించే లోపే మనకి వరుసగా ఎలా అయితే మామూలుగా ఒక లైన్ లో వెళ్తూ ఉంటే క్రౌడెడ్ గా ఉన్న ప్లేస్ లో అయినా సరే ఒక డిసిప్లైన్ గా వెళ్తూ ఉంటే బయటికి తప్పించుకోగలం. కానీ క్రౌడెడ్ గా ఉన్న ప్లేస్ లో లైన్ డిసిప్లైన్ తప్పి ఒకళ్ళు గనక పడిపోయారు అనుకోండి, వెనకాల అందరూ తోపులాట జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి అన్న సంగతి మనము ఈ మధ్య న్యూస్ లో కూడా చూస్తున్నాం. అలా నేను ఈ ఉపమానాలన్నీ అంటే పోలికలు ఎందుకు చెప్తున్నాను అని అంటే వీటి నుంచి అయినా మనము ఈ ఇలా ఉండకూడదు అనే దాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పి. సో ఇప్పుడు మనము మాంక్ మైండ్ ఎలా ఉంటుంది అని అంటే దీనికి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటుంది. దానికి మాంక్ మైండ్ కి కావలసినది క్లారిటీ. ఏదైనా సమస్య వస్తే ఇది నిజంగా మనము చింతించవలసిన విషయమేనా, స్కూల్లో పిల్లాడు మంచి మార్కులు తెచ్చుకోవట్లేదు ఓకే, నిజమైనది చింతించవలసిన విషయమేనా, మా ఆఫీసులో బాస్ నన్ను తిడుతున్నాడు నేను చింతించవలసిన విషయమేనా, దీనికి సరిగ్గా సమాధానం ఎస్ ఆర్ నో అనేది మనం ఆలోచించాలి. ఆ సమాధానాన్ని ఆలోచించే లోపలే ఇంకో సమస్య వచ్చి పడుతుంది మనకి. నిజంగా చింతించవలసిన విషయం అయితే ఎస్ అని దానికి ఆన్సర్ వస్తే దానిని మనము ఇప్పుడు ఎలా సాల్వ్ చెయ్యబోతున్నాము, సొల్యూషన్ ఏంటి, దానిని మనకి ఈ సమస్యలన్నీ మనల్ని కన్ఫ్యూజన్ లో పెట్టేసి డిస్ట్రాక్ట్ చేస్తా ఉంటాయి. కానీ మాంక్ మైండ్ మాత్రం క్లారిటీ తోటి ఉంటుంది. మన మైండ్ మాంక్ మైండ్ కావాలి అని అంటే మీరు క్లారిటీ తోటి ఉండాలి. క్లారిటీ మనం ఈ విషయం గురించి అసలు మనం పట్టించుకోవాలా, ఓకే పట్టించుకోవాలి అని మనకి ఆన్సర్ వచ్చింది అని అనుకోండి. పట్టించుకోవాలి అని అంటే నేను చేయవలసిన విషయాలన్నీ ఏంటి, నేను చేయవలసిన పనులన్నీ ఏంటి ఈ సమస్య గురించి, ఈ పర్టిక్యులర్ ప్రాబ్లం గురించి నేను చేయవలసిన విషయం ఏంటి, రైట్, దానిని 1, 2, 3 వీటి గురించి నేను ఆలోచిస్తాను. కొంతమంది చింతించడం అంటే ఆలోచించడం ఎంత ఎక్కువైపోతుంది అని అంటే వాళ్ళకి ప్రతి దాన్ని చూస్తే చిరాకే.
ఇండియా జూన్ 29th, జూన్ 29, జూన్ 30th T20 వరల్డ్ కప్ కోసం ఫైనల్స్ కి వెళ్ళింది. అరే ఇండియా కప్ కొడితే బాగుండు, ఇండియా కప్ కొడితే బాగుండు, ఐఎమ్ వెరీ చాలా మంచిగా ఉంటది. ఇండియా ఆ రోజున మధ్యాహ్నం, లేకపోతే ఆ రోజు మధ్యాహ్నం రాత్రి మ్యాచ్ వస్తుంది, ఆ రోజు మధ్యాహ్నమో సాయంత్రమో ఇండియా కప్ కొడితే బాగుండు, ఇండియా కప్ కొడితే బాగుండు అని అనుకుంటాం, ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం. నిజంగా దాని గురించి చింతించాల్సిన అవసరమేనా? ఎస్ ఆర్ నో? చాలా మందికి ఆ ఆన్సర్ తీసుకురారు. నేను ఈ విషయం గురించి నిజంగా ఆలోచించాలా, ఈ విషయం గురించి నిజంగా బాధపడాలా అనేది చాలా మందికి తెలియదు. నేను బరువును మోస్తున్నాను కాబట్టి ఎస్, ఈ భారాన్ని కూడా మోస్తాను. ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందా లేదా అన్న భారాన్ని కూడా మోస్తాను. మనకి కంప్లీట్లీ అన్రిలేటెడ్ థింగ్, ఈ రోజు వర్షం వస్తుందా లేదా నేను చింతిస్తున్నా, నాకు తెలియకుండా నేను ఆ భారాన్ని మోస్తా ఉన్నాను. ఆమ్ ఐ రియల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఈ రోజు బాగా ఉక్కపోసేస్తోంది, అసలు సరిగ్గా లేదు, నిజంగా చింతించవలసిన విషయమేనా అది? ఎస్, చింతించాలి, నేను మంచి ప్లేస్ లో ఉండాలి. అయితే ఎస్ అన్నప్పుడు దానికి మనం వేరే ఏ విషయం గురించి అయితే చింతించవలసిన విషయం ఎస్ అని వస్తే దానికి మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. నో అని మీకు అనిపిస్తే దాన్ని అక్కడ వదిలేయాలి. మీ చేతిలో లేదు కదండి ఇండియా కప్ కొట్టడము లేనిది, కానీ చాలా మంది ఆ టెన్షన్ తీసేసుకుని అయ్యో నేను దానికి, అంటే ఇది అవుట్ సైడ్ అవర్ ఫ్రేమ్ వర్క్ చెప్పాను కానీ ఇన్సైడ్ అవర్ ఫ్యామిలీ చెప్తా, మా పిల్లోడు పెళ్లి చేసుకుంటే బాగుండు, మా పిల్లోడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే బాగుండు, మా పిల్లాళ్ళకి మంచి స్నేహితులుంటే బాగుండు, నా మనవరాళ్ళు ఇదిగో రోజు భక్తితో ఉంటే బాగుండు, పూజ చేసుకుంటే బాగుండు. దీనికి ఎస్ ఆర్ నో అనేది మనం ఆన్సర్ చేయాలి. మనకి దీని గురించి మనం ఏమైనా మన రియల్లీ మన కన్సర్న్ ఎస్ అన్నప్పుడు మనకి యాక్షన్ కూడా ఉండాలి. బాగుండు అనే దగ్గర ఆగిపోకూడదు. ఎప్పుడైతే మనం బాగుండు అనే దాని దగ్గర ఆగిపోతామో అప్పుడు మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయి. సో మాంక్ మైండ్ క్లారిటీ తోటి ఉంటుంది, మంకీ మైండ్ కన్ఫ్యూజన్ తోటి ఉంటుంది. మాంక్ మైండ్ ని మీరు అసలు డిస్ట్రాక్ట్ చేయలేరు, మంకీ మైండ్ ఎటు పడితే అటు, ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన. ఇండియా మ్యాచ్ విన్ అవ్వలేనప్పుడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ విన్ అవ్వలేనప్పుడు వీడు టీవీలు పగలు కొట్టుకుంటాడు, అంత టెన్షన్ ఎందుకండి? ఈజ్ దట్ ఆర్ యు రియల్లీ వర్కింగ్ ఫర్ ఇండియా? ఇఫ్ సో మీరు మీరు ఒకళ్ళని హేట్ చేసేలాగా ఇంకోళ్ళని ఎక్కువ ప్రేమించేలాగా ఉండడము మంచిదో కాదో అది మీ వివేకానికి వదిలేస్తున్నాను. Can you support Indian team if you really like the game from outside rather than మీ టీవీలను మీరు పగలగొట్టుకునే కంటే? నేను టీవీలను పగలగొట్టడం అనే దానిని ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది తమ మైండ్లని పగలగొట్టుకుంటూ ఉంటారు, తము చేయవలసినది చేయదగినది ఏమీ లేనప్పుడు కూడా అనవసరమైన టెన్షన్ తీసుకొని మాంక్ మైండ్ ఎయిమ్లెస్లీ, మంకీ మైండ్ ఎయిమ్లెస్లీ గోస్ ఫ్రమ్ వన్ థాట్ టు అనదర్ థాట్.
వన్ ఛాలెంజ్ టు అనదర్ ఛాలెంజ్. వితౌట్ గోయింగ్ టు ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం, దీన్ని నేను సాల్వ్ చేయొచ్చా లేదా, ఇది నాకు నిజంగా సంబంధించినదే కాదా అనేదానికి ఆలోచించకుండా వి ఓవర్ థింక్. చాలా మంది మనము మన మైండ్ ని ఇప్పుడు నేను చెప్పినవి దాదాపు ఒక 5 to 10% ద డిఫరెన్సెస్ బిట్వీన్ మాంక్ మైండ్ అండ్ మంకీ మైండ్. మనము ఆర్ వి రియల్లీ యూజింగ్ అవర్ మైండ్ టు అవర్ డెవలప్మెంట్, ఆర్ ఆర్ వి యూజింగ్ ఇట్ ఫర్ అవర్ డౌన్ఫాల్? మన ఉన్నతి కోసం మనం మన మైండ్ను యూజ్ చేస్తున్నామా, లేకపోతే కరెక్ట్ గా ఆపోజిట్ దానికోసం మన మైండ్ని యూజ్ చేస్తున్నాం? ఆలోచించాలి. ఎందుకు అని అంటే ఈ మంకీ మైండ్ దిస్ యాంప్లిఫైస్ నెగటివ్స్ అండ్ ఫియర్స్. మంకీ మైండ్ యాంప్లిఫైస్ యువర్ నెగటివ్స్ అండ్ ఫియర్స్. మీలో ఏదైనా భయం ఉందనుకోండి, దాన్ని పదింతలని వందింతలు చేస్తుంది. అసలు అక్కడ ఒకంత కూడా లేదు, చీకట్లో భయం దెయ్యం ఉంది పట్టేసుకుంటుంది, జస్ట్ అక్కడ లైట్ లేదంతే. కానీ మనము ఎలా చీకట్లో చిన్నప్పుడు భయం, చీకట్లో చీకట్ రూమ్కి వెళ్ళాలంటే మన భయము, అక్కడ ఏమీ లేదని మనకి మెల్లిమెల్లిగా మెచ్యూరిటీ తెలుస్తుందో, మనం ఏ విషయం గురించి అయితే మనం భయపడుతున్నామో అది ఎక్కువగా భయపెడుతుంది మంకీ మైండ్. కానీ మాంక్ మైండ్ లాజికల్ గా ఆలోచిస్తుంది కాబట్టి ఇట్ వర్క్స్ ఆన్ బ్రేకింగ్ డౌన్ నెగటివ్స్ అండ్ ఫియర్స్. ఇది నిజంగా నేను విచారించాల్సిన విషయమేనా, దీని గురించి నిజంగా నేను భయపడవలసిందేనా? మంకీ మైండ్ చేంజెస్ ఆన్ ఎ విమ్, అంటే ఇది అడుగడుక్కి మార్పు, ఒక్క స్థిరమైన చోట ఉండదు కదా, కోతిలాగా అటు ఇటు వస్తుంది కదా. కానీ మాంక్ మైండ్ మన్ కానీ ఇట్ కమిట్స్ టు ఎ మిషన్, విజన్ ఆర్ ఎ గోల్. ఈ మాంక్ మైండ్ కి విజన్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఒక మిషన్ ఉంటుంది. అంటే ఇది గమ్యస్థానం చేరే వరకు నిబద్ధతగా ఉంటుంది, ఒక లక్ష్యానికి కమిట్ అవుతుంది. కానీ మంకీ మైండ్ ఈరోజు అతను మంత్రి అయ్యాడు, నేను మంత్రి అవుతాను, రేపు పొద్దున నేను సినిమా యాక్టర్ని అవుతాను, నేను అంటే సినిమా హీరోని అవుతాను, లేదు నేను అంబానీ లాగా రిచెస్ట్ మ్యాన్ అవుతాను, నేను సైంటిస్ట్ని అవుతాను, నేను ఆస్ట్రోనాట్ని అవుతాను, నేను డాక్టర్ని అవుతాను, నేను ఇంజనీర్ని అవుతాను, ఒక క్లారిటీ లేదు. ఇట్ చేంజెస్ ఆన్ ఎ విమ్, అడుగడుక్కి మార్పు. నేను జస్ట్ ఇది ప్రతీకాత్మకంగా చెప్తున్నా, నాకు ఈ చీర ఇష్టం, లేదు నాకు ఈ చీర ఇష్టం, చీరల షాప్లోకి వెళ్తే ఒకదాని మీద ఒకటి ఎక్కువ మనకి చీరలు ఇష్టమవుతా ఉన్నాయి. నాకు ఏం కావాలో నాకు తెలియనప్పుడు నాకు చూపించిన ప్రతి విషయము నచ్చుతుంది, లేకపోతే నాకేం కావాలో నాకు తెలియనప్పుడు నాకు ఏ చీర నచ్చదు. చూపించేటప్పుడు నాకు అన్ని చీరలు నచ్చచ్చు, లేకపోతే అసలు ఏ చీర నచ్చకపోవచ్చు. ఎందుకు అంటే మైండ్ లో నాకు ఏది కావాలో నాకు ముందు తెలియదు కాబట్టి. ఐ డు నాట్ హ్యావ్ ఏ పర్టిక్యులర్ థాట్. సో ఇవి కొన్ని
మాంక్ మైండ్ కి మంకీ మైండ్ కి ఉన్న డిఫరెన్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజుకి ఇంతవరకు సరిపోతుంది మనం మాట్లాడుకునే టాపిక్ కి. ఈ రోజుకి ఇంతవరకు సరిపోతుంది. మనం రాబోయే 2 రోజుల్లో కూడా ఇంకా డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనము మన ఉన్నతికి కారణం మన మైండే అనేసి అని అనుకున్నాము. ఎందుకంటే ఈరోజు ఇంకొక ఎక్సర్సైజ్ కూడా చేద్దాం అనేసి మనం ఈ మాంక్ మైండ్ మంకీ మైండ్ గురించిన డిఫరెన్సెస్ మనము చెప్పుకుందాం. ఈరోజు బేస్ అయ్యి మళ్ళీ రేపు కూడా ఆలోచిద్దాం. ఫైనల్ గా మాంక్ మైండ్ అంటే సాధువులాగా ఆలోచించాలి అనేది ప్రతీకాత్మకంగానే చెప్పుకున్నాము. మీరేమి సాధువులాగా ఉండాల్సిన అవసరం కూడా లేదు, అలా జీవించాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా మన లైఫ్ ని మన చేతుల్లోకి తీసుకుని మనం అనుకున్నట్లు చక్కగా బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఉంటున్నామా లేదా అనేది చూసుకోవడానికి ప్రతీకాత్మకంగా మాత్రమే దీనిని చెప్పడం జరిగింది. రైట్, సో ఐ విల్ స్టాప్ హియర్ ఫర్ ఎ మినిట్. ఆఫ్టర్ దట్ మనము చేయాల్సిన ఎక్సర్సైజ్ గురించి కూడా చెప్తా. రైట్, ఎనీబడి వాంట్స్ టు స్పీక్ ప్లీజ్ గో అహెడ్. ఇప్పటి వరకు చెప్పిన దాని గురించి మనము ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది కాదు అన్న ఉద్దేశంలో ఉండడం వల్ల మంకీ మైండ్ అవుతుంది సార్. ఎగ్జాంపుల్ చెప్పండి అంటే అప్పుడే అర్థమవుతుంది. అంటే నేను ఒక పని చేయాలని అనుకుంటాను అనుకోండి, ఒక ప్లేస్ పోవాలనుకుంటాను, ఇది చాలా దూరం అవుతుంది అని పోస్ట్పోన్ చేస్తుంటాం అన్నట్టు, స్ట్రెయిన్ అవుతుందని. అది కాకుండా పర్వాలేదు ఒక వెంచర్ చేద్దాము పోదాము ట్రై చేద్దామని ఉద్దేశంలో పోతే మాంక్ మైండ్గా ఉంటుంది. లేదు పోస్ట్పోన్ చేస్తూ ఇంత కష్టపడాలా అని అనుకోవడం వల్ల అది మంకీ మైండ్ అయిపోతుంది సార్. అది నమ్మకము లేకపోవడం వల్ల, మనం అంటే యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి. యాక్షన్ టేకర్ సార్ మంకీ మాంక్ మైండ్ అండ్ యాక్షన్ ఇన్ తీసుకోని వాళ్ళు మంకీ మైండ్ అయిపోతారని నా ఉద్దేశం. అంటే నేను ఇంకా సరదాగా ఐ విల్ గో ఇన్ టు ద డెప్త్. ఈ రోజు ఏం తినాలి అనే దాని గురించి చాలా మంది డిసైడ్ చేసుకోలేరు. ఈరోజు ఏం వండాలి అనే దాని గురించి చాలా మంది ఆడవాళ్ళు డిసైడ్ చేసుకోలేరు. ఆడవాళ్ళు అనే దానికంటే ఏం తినాలి అని మనం అనే కంటే జస్ట్ సింపుల్ రిమోట్ లో ఏ ఛానల్ చూడాలి అనేది కూడా చాలా మంది డిసైడ్ చేసుకోలేరు. సాటర్డే సండే వచ్చింది, మనం ఈ మూవీ చూడాలి అనే దాని గురించి పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు డిసైడ్. డూ యూ నో సమ్ హౌసెస్ హ్యావ్ ఇదిగో ఇది చూడాలి అని అంటే ఇది చూడాలి అని జనాలు కొట్టుకోవడం కాదు, ఇది బాగుంది అంటే ఇది బాగుంది అని మైండ్ లో మనకి రెండు ముగ్గురు నలుగురు మనుషులు ఉన్నట్లు ఇది కాదు ఇది అనేసి ఒక ఛానల్ ని మనం పెట్టలేము, ఒక ఓటీటీని పెట్టలేము. నెట్ఫ్లిక్స్ ఆ ప్రైమ్ ఆ సన్ నెక్స్ట్ ఆ లేకపోతే యువర్ Z5 ఆహానా యూ నెవర్ బి ఏబుల్ టు కమ్ టు ఏ కంక్లూజన్. మీరు చూడవలసిన టైం పుణ్యకాలం కాస్త చాలా అయిపోతుంది. అండ్ వెన్ యూఆర్ ఇన్ ఎ కన్ఫ్యూజన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్. అవునా కదా? రైట్, సో మనకి క్లారిటీ లేకుండా ఉండేటప్పుడు మనకి క్లారిటీ లేనప్పుడు మనం ఎంజాయ్ చెయ్యలేము. ఇది నేను చెప్పాలనుకున్నా. మనకి క్లారిటీ ఉండాలి. మనము ఇదిగో ఇది చూస్తున్నాము, నెట్ఫ్లిక్స్ లో ఏదైనా మూవీ చూడాలని అనుకున్నాము, Above 16 ఉంది, ఓకే మనము పిల్లలతో చూడలేమేమో, పిల్లలు ఉన్నప్పుడు ఇది చూడకూడదు,
ఇదిగో ఆహాలో చూస్తాము, దీనిలో వైలెన్స్ ఉందట, అందుకని ఇది చూడకూడదు. ప్రైమ్ దీంట్లో మొత్తం యాక్షన్, మనకి యాక్షన్ ఏం పెద్ద పనికిరాదు, నేను చూడను. యూట్యూబ్, యూట్యూబ్ లో యాడ్స్ ఎక్కువ వస్తాయి, జబర్దస్త్ కామెడీ, అది మరీ అడల్ట్ కామెడీ లాగా తయారవుతుంది. నో ఐ డోంట్ సీ దిస్. సో యూ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ విత్ ఇన్ యువర్ మైండ్. ఇలా ఉండడం తప్పేం కాదు, కానీ తొందరగా తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోకపోవడం మూలాన యు ఆర్ గెట్టింగ్ ఈవెన్ మోర్ కన్ఫ్యూజ్డ్. సో మీరు ఇందాక అన్నట్లు మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది బహుశా మన కన్వీనియన్స్, మనకి ఈ వెకేషన్ కి వెళ్ళాలి అనేసి ఓటింగ్ పెడితే వెకేషన్ కి వెళ్ళే వచ్చేదానికంటే కూడా వెకేషన్ కి ఎక్కడికి వెళ్ళాలి అనే చర్చే ఎక్కువ ఉంటది మన ఇళ్ళల్లో. అలా కాకుండా మనము వీలైనంత, అంటే ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది, డిస్ట్రాక్షన్ ఉంటుంది, థాట్ మనం ఇందాక అనుకున్నట్లు ఒక థాట్ నుంచి ఇంకో థాట్ కి వెళ్తాము, ఓ ఛాలెంజ్ నుంచి ఇంకో ఛాలెంజ్ కి దూకేస్తూ ఉంటుంది మనకి మైండ్. దానికోసం ఒకటే, మనకి ఏం కావాలి, వాట్ ఎగ్జాక్ట్లీ డూ ఐ నీడ్ అని అనుకున్న తర్వాత కొంచెం అటు ఇటుగా, కొంచెం అటు ఇటుగా అయినా పర్వాలేదు, వీ కెన్ ఓవర్కమ్ ద ఛాలెంజెస్. ఇదిగో మనకి ఇష్టం లేని పాట వస్తుంది, వీ కెన్ స్కిప్. వైలెన్స్ ఉంటుంది, కొట్టుకోవడమే, పిల్లలకి చూపించకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోవచ్చు. టీవీ అందరం కలిసి చూడాలి అని అంటే పిల్లలు చూడవలసిన అవసరం లేని వాటిని మనం స్కిప్ చేయొచ్చు, స్టోరీ ఏం మిస్ అవ్వదు. సో ఒక ఒక పద్ధతి, ఒక దాని మీద మనకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే మనం ముందుకెళ్ళచ్చు. లేదు ఎలా ఉన్నా ఎక్స్పెరిమెంట్ చేస్తాను అని అనుకుంటూ కూడా చేసుకోవచ్చు. హారర్ నేను చూడను, లేకపోతే హారర్ లేని మూవీస్ నేను చూస్తాను. ఓకే, హారర్ లేనివి చాలా ఉంటాయి, రోజుకి 100 రిలీజ్ అవుతున్నాయి. పిక్ ఆన్ వన్ థాట్ అండ్ మ్యానూవర్ ఇట్. యూ నీడ్ నాట్, ఇదిగో మనకి ఎట్లాగో మంచి టైమే కదా, యూ హ్యావ్ టు ఎంజాయ్ కదా, నేను ఎలా ఎంజాయ్ చెయ్యాలి అనే దాని గురించి కూడా ఆలోచిస్తూ మీ ఎంజాయ్మెంట్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే ఎట్లా కదా. సో వీ హ్యావ్ టు మేక్ అవర్ మైండ్ నాట్ యాజ్ ఎ మంకీ మైండ్ బట్ యాజ్ ఎ మాంక్ మైండ్. చిన్న చిన్న డిసిషన్స్ మనం సరిగ్గా తీసుకోలేకపోతుంది. రెస్టారెంట్కి వెళ్తాం, ఏం తినాలి అనేది మనకి ఐడియా ఉండదు, ఏదైనా పర్వాలేదు అని అనుకుంటాము, కానీ వాళ్ళు చెప్పే దాంట్లో అబ్బో దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది, లేదు దీనిలో మసాలా ఎక్కువ ఉంటుంది, లేకపోతే దీనిలో ఈ ఈ ఇది ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో మీ మనము ఏది వద్దో మనకి కూడా ఒక్కొక్కసారి నెగటివ్ చాయిసెస్ కూడా మనల్ని కన్ఫ్యూజన్ లో పడేస్తాయి. అందుకని మనము దేనినైనా ఒకసారి క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు, కన్ఫ్యూజన్ ఉండనప్పుడు మీరు ఎదుగుతారు. ఇది మనం అనుకున్నది. సరేనా? ఎనీబడీ టు స్పీక్? ఎస్ సార్. ఈ కన్ఫ్యూజన్స్ ఇవన్నీ సాధ్యమంత తగ్గించుకోవాలంటే మనం ఖచ్చితంగా టు డూ లిస్ట్ తయారు చేసుకోవాలి. నైట్ ఆర్ మార్నింగ్ టు డూ లిస్ట్ తయారు చేసుకుంటే దాదాపు 70% వరకు మనకి కన్ఫ్యూజన్ లో ఉండదు. ఏ సమయానికి ఏం చేయాలి అనేది అది చేసుకుంటూ జీవితంలో చాలా సమస్యలకు ఈజీగా పరిష్కరించగలుగుతాం. చిన్న చిన్న సమస్యలకు మనము అది పెద్దగా మన జీవితానికి ఎఫెక్ట్ కాకపోవచ్చు. మాక్సిమం మోస్ట్లీ టు డూ లిస్ట్ రాసుకోవడం వల్ల అయితే నా దృష్టిలో నేను అనుభవించేది, స్వయంగా అనుభవించేది మాత్రం ఏ కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళిపోతుంది. మనం ఈ టైంకి చేయాలి కదా, ఎటు వెళ్తున్నాం అని చెప్పేసి మళ్ళీ మనం కాల్ బ్యాక్ రావడానికి అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్ రెడ్డి గారు. నేను ఈరోజు చెప్పాలనుకున్న ఎక్సర్సైజ్ కూడా ఎగ్జాక్ట్లీ అదే. టు టేక్ అవే ఆల్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్,
టు హ్యావ్ ద క్లారిటీ ఆఫ్ థాట్, టు రిమూవ్ ఓవర్ థింకింగ్, టు అవాయిడ్ ప్రోక్రాస్టినేషన్, టు కంట్రోల్ ది యాంగ్జైటీ. మనం ఏవైతే మన ప్రాబ్లమ్స్ మొదట అనుకున్నామో వీటన్నిటికీ ఒక సొల్యూషన్, ఒక పాసిబుల్ సొల్యూషన్ ఏంటి అని అంటే రైటింగ్ ఇట్ ఆన్ పేపర్. ఈరోజు నేనేం చెయ్యాలి అనేది, ఇలా నేను ఏ రోజు ఏం చెయ్యాలి అనేది గనక నేను పేపర్లో రాసుకుంటే, దానికి నేను టు డూ లిస్ట్ అని పేరు పెట్టుకుంటే, నాకు కన్ఫ్యూజన్ అనేది 90% పోతుంది. నేనేం చేయాలి, నాను పొద్దున్నే మనము పొద్దున్నే లేచి నా డే ఎలా ఉండబోతుంది అనే దానిని నేను ముందే ప్లాన్ చేసుకున్నాను అని అనుకోండి, నాకు రాబోయే కన్ఫ్యూజన్స్ కూడా రావు. నేను ఆలోచించి అదే విషయాన్ని ఆలోచించి రాశాను అని అనుకోండి, ఏది పడితే అది రాయకుండా పొద్దున్నే నన్ను ఈ టైంకి, మనం క్లాస్ స్టార్ట్ అయ్యే టైము ముందు టైం గాని ఆర్ క్లాస్ అయిపోయిన వెంటనే గాని, మనం గనక మన డే ఎలా ఉండబోతోంది అని గనక మీరు నిజంగా రాసి చూడండి, యు ఆర్ ప్లానింగ్ ద డే అహెడ్, మీకు కన్ఫ్యూజన్స్ ఉండవు. మీరు చిన్న చిన్న విషయాలు, ఈ రోజు ఏం కూర చేయబోతున్నాను అనేది మనము స్టవ్ వెలిగించి మాండీలో నూనె వేసి తాలింపు వేసిన తర్వాత ఆలోచించుకునే కంటే ముందే గనక మనం ప్లాన్ చేసుకుంటే యువర్ వర్క్ విల్ బి ఫాస్టర్, యూ విల్ బి ఏబుల్ టు సేవ్ మోర్ ఎనర్జీ, నాట్ ఓన్లీ ద ఫ్యూయల్ ఎనర్జీ బట్ ఆల్సో యువర్ మైండ్ ఎనర్జీ. And you will be able to perform better. Small things. ఉరుకుల పరుగుల జీవితంలో ఈ టు డూ లిస్ట్ అనేది ఇంకా ఇంకా ఎక్కువ అవసరం మనకి. ఎందుకంటే ఈ హడావుడి హడావుడి జీవితంలో మనకు ఉండే టైమే తక్కువ, ఉండే కొంచెం టైంలో నేను ఇది చేయాలా అది చేయాలా అనే కన్ఫ్యూజన్ ఉంటే మనం అసలు ఎంజాయే చేయలేము. సో ఈ టు డూ లిస్ట్ వీలైనంత వరకు మనము రాసుకుని పెడితే మీకు జీవితం మీద ఈరోజు అనే కాదు తర్వాత కూడా మీ ఉన్నతికి బీజం పడుతుంది, అక్కడ నాంది జరుగుతుంది. మనం మంచిగా మనకున్న టైంని నీట్ గా విభజించి ఆ తర్వాత దీంట్లో ఈ పనులు నేనే చేయవచ్చు, అప్పుడు మనకి మన మైండ్ అంతా ఇట్ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ కంప్లీటింగ్ ద లిస్ట్ దట్ వీ హావ్ కెప్ట్ ఫర్ అవర్ సెల్స్. వీ విల్ నాట్ ఓవర్ థింక్ అండ్ మనం ఆ టు డూ లిస్ట్ లో టిక్ పెట్టుకోవాలి కాబట్టి వి విల్ నాట్ ప్రోక్రాస్టినేట్, అంటే దాన్ని మనము పోస్ట్ పోన్ చెయ్యం. అండ్ బహుశా వి విల్ నాట్ హ్యావ్ యాంగ్జైటీ ఆల్సో. ఎందుకు అని అంటే పొద్దున్నే మనకి మన మీద నమ్మకం, పొద్దున్నే లేచి మనం ఈ లిస్ట్ తయారు చేసుకున్నాము, మనం ఏది మిస్ అవుతున్నాము అనే యాంగ్జైటీ మనకు ఉండదు. రైట్, ఈ విషయం గురించి మనము రేపు కూడా మాట్లాడుకుందాం. సో 6:20 అయింది కాబట్టి విల్ వైండ్ అప్ ఫర్ ద డే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.